గత సంవత్సరం సామూహిక అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబానికి ఇప్పటికీ వేధింపులు దాడులు తప్పట్లేదని వారు డబ్బు ఇల్లు చేజిక్కించుకోవాలని కొంతమంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ మహిళా నాయకురాలు కొల్లివెలిసి హారిక ఆరోపించారు. ఈ సందర్భంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమ్మాయిని రేప్ చేసిన తర్వాత అనేక అనేక కర్మలు అమ్మాయి వారిని పుట్టించారు కొంతమంది నాయకులు. అయినప్పటికీ కూడా వారు నన్ను ఆశ్రయించినప్పటికీ నేను కూర్చొని అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేయడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. మరి అమ్మాయికి ఆ రోజు హుటా ఉండిన ఎంపీ భరతరావు గారు వచ్చి 10 లక్షల రూపాయలు చెక్కించి కుటుంబానికి ఉద్యోగం అలాగే సొంత ఇల్లు అంటే అమ్మాయి ఉండేది మదనపూర్లో ఒక పట్టా ఇంట్లో ఉంటుంది అది వారసత్వంగా ఆలోచన ఇంట్లో ఆ కుటుంబం అంతా కూడా మీరు సొంత ఇల్లు ఇంకో ఇల్లు కట్టించిస్తాము అలాగే ఒక ఉద్యోగం ఇస్తాము అలాగే ఎస్ఎస్సీ కమిషన్ నుంచి కూడా డబ్బులు వచ్చేలా చేస్తాము అని చెప్పి ఆ రోజు నాయకులందరూ వచ్చి కూడా హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి బంధువులు ఈ అమ్మాయి అంటే దళిత బాలిక బంధువులు అందరూ కూడా ఆ డబ్బు ఇవ్వమని చెప్పి ఈ అమ్మాయిని వేధించడం వల్ల బిడ్డ తల్లిని వేధించడం జరిగింది. అయితే అమ్మాయి లేదు నా కూతురు భవిష్యత్తు పాడు కంప్లైంట్ పెట్టించడం జరిగింది. ఎందుకంటే అమ్మాయి బంధువులు ఈవిడ్ని చాలా వేధిస్తున్నారని చెప్పి ఆ వేధింపులు తట్టుకోలేక మేము ఆత్మహత్య చేసుకుంటాం ఆత్మహత్య చేసుకుంటాం అమ్మాయి కుటుంబం అంతా మేము చచ్చిపోతామమ్మా ఎందుకంటే పెద్ద కూతురు పెళ్లి చేశాను అమ్మాయి అమ్మాయి కాపురం బాగాలేదు రెండవ కూతురు ఇలా అయిపోయింది మూడవ కూతురు చిన్నపిల్ల నాకేం అర్థం అవ్వట్లేదు నా ఇంట్లో నన్ను ఉండవట్లేదు నా బంధువులు అస్తమానం నా మీద దాడి చేస్తారు. దాడి చేసి ఇల్లు శుభ్రంగా గుణపంతో పొడిచేసి ఇంటి తాళాల బట్టలు కొట్టి చంద్రవందల ఇంట్లో కరెంటుకు సంబంధించిన మేటలన్నీ తీసేసి బీరువాల బట్టలు కొట్టేసి అన్ని కూడా చంద్రవందన చేసేసారు. నన్ను వెంటనే ఫోన్ చేస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పి నేను ఫోన్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పగానే ఎస్ఐ గారు జరిగిన విషయాలన్నీ కూడా అమ్మాయి చెప్తుంది. ఎందుకంటే మొదటి నుంచి ఏం జరిగింది ఎలా జరిగింది ఈవిడికి ఎవరెవరు ఫోన్ చేశారు కేసు విత్డ్రా అవ్వాలని ఎంత బలం ఒక్కటి చెప్తున్నాను మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసు అయితే విత్డ్రా అవ్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసు గెలిచి తీరుతాం. ఆ అమ్మాయి విషయంలో న్యాయం ఉంటే న్యాయస్థానం న్యాయం చేస్తుంది. మీరు ఎంతమంది ఫోన్ చేసినా ఎవరో ఎంపీ భరతరావు గారు మీకే చెప్తున్నాను మీరు ఎన్ని ఫోన్లు చేసిన అమ్మాయికి అమ్మాయి మీకు వాడదు ఖచ్చితంగా చెప్తున్నాను మీకే చెప్తున్నాను. మీరు ఉండేది ఇంకో 2 సంవత్సరాలు ఎంపీగా తర్వాత కుటుంబం ఉసురు ఇలాంటి కుటుంబాలు ఉసురు తగిలి మీరు ఎక్కడ పోతూ పోతా మీరు ఆలోచించుకోండి ఎంపీ గారు చెప్తున్నాను. అమ్మాయి ఏడ్చే ఏడుపు మీకు తగ్గుతుంది ఒక దళిత బాలిక ఏడుపు మీకు తగ్గుతుంది. ఈ రోజు చెప్తున్నాను దళిత నాయకులు మీరు ఆలోచన చేయండి ఒక కుటుంబం నా దగ్గరకు వస్తే మొన్న నేను చేయకలో నేను రాలేనమ్మా మీరు ఎవరైనా చూసుకుని హర్షకుమార్ గారి దగ్గరికి ఎక్కడికి వెళ్ళండి నేను రామంటే మీరు వస్తేనే వెళ్తానండి హర్షకుమార్ గారి దగ్గరికి నాకు చెప్పి చెప్పింది అమ్మాయి నేను రానమ్మా. ఇది ఎంతవరకు న్యాయం ప్రభుత్వం చేస్తానని న్యాయం చేయకపోగా ఎంపీ గారు మీరు న్యాయం చేయకపోతే మీరు షోర్లు చేసేసి ఇవ్వరకు 6 రోజులు చేసేసి వదిలేసినట్టు ఉండదు నా విషయం. నేను ఒక హామీ ఇచ్చినట్ట కుటుంబానికి న్యాయం చేస్తాను నుంచునంట కుటుంబం ఒక వైపు నుంచుంటాను అలాగే నుంచున్నాను ప్రతి సంవత్సరం అయిపోతుంది. మీ దయచేసి చెప్తున్నాను నిందితులకి మీరు సహకారం అందించకపోద్దు ఈ కేసులో అయితే ఆ కుటుంబానికి రాజీ అయ్యే ఉద్దేశం లేదు. అవ్వరు ఎన్ని వేధింపులు గురి చేసినా తెచ్చి నా ఇంట్లో పెట్టుకుంటానేమో కానీ మీరు ఇల్లు ఇవ్వకపోతే కేసు అంటే నిద్రా అవ్వని చెప్పి ఎందుకు అక్కడ కూర్చొచ్చి నేను తీసుకెళ్తాను జమిపిస్తాను జోడి షాప్లో పెడతాను తీసుకెళ్ళి తీసుకెళ్ళిన కాడి నుంచి కూడా నా బిడ్డను కుదిరి లేకుండా పిల్ల కావాల్సిన దానికి వాడుకుని నా బిడ్డను కాల్ చేసి మా బిడ్డను 6 రోజులు కనపడకుండా కిడ్నాప్ చేసేసి రాసేసారండి. నేను పోలీసు వారు సహాయం తీసుకున్న బిడ్డ నాకు అప్పుడు గారు పోలీసు వారు అప్పటి నుంచి కూడా పాపకు మళ్ళీ బాబు కొత్త హాస్పిటల్లో పెట్టుకున్నాం పోలీసు వారు అక్కడికి వచ్చారు నాకు అలా పట్టించుకోకపోతే పోలీసు వారు పట్టించుకోకపోతే ఆర్కం మేడం గారు పాడు పట్టుకున్నామండి. ఆవిడ వచ్చి నాకు సాయం చేశారు సాయం చేస్తే అప్పుడు మాకు
జస్మంట కథలు వచ్చినట్టు మీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి నాకు మీకు ఉద్యోగం ఇస్తామని, మీకు డబ్బులు ఇస్తామని, మీకు ఇల్లు ఇస్తామని వాళ్ళు ఆదేనాలు అయితే చేశారండి. ఆ రోజు కానీ ఈ రోజు దాకా ఎవరు రాలేదండి. ఒక 10 లక్షల చెక్కు అవి భర్తగారంటే వాళ్ళకి తెచ్చిన చేతిలో పెట్టారండి. అప్పుడు కానించి కూడా ఆ డబ్బులు కొరకు నన్ను మా కుటుంబ సభ్యులు అయితే మాకు ఇబ్బంది పెడతానే ఉన్నారండి. పాపకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసాం, మనిషికి 1 లక్ష రూపాయలు 50 వేలు ఇవ్వమని నన్ను ఇబ్బంది పెట్టి ఇంటికి రావకుండా నాకు కట్టుకుంటూ బట్టలు కూడా తీసుకోకుండా నా నుంచి పెడతారండి. మా ఎస్సీ గారు నాకు ఇద్దరు పారిస్టేట్ నుంచి నన్ను పంపించారు. గుళ్ళ మహిళా పోలీసులు అని అక్కడి నుంచి పారిస్టేట్ నుంచి పంపించారండి. అని తీసుకుని ఇంటికి వచ్చి కారణాలు కొట్టి గదులు కొట్టి ఆడే నన్ను ఇంట్లో పెట్టారండి. ఇంట్లో పెట్టిన తర్వాత 3 రోజుల వరకు నుంచి అందులోనే ఉన్నానండి. ఒక గది శుభ్రం చేసుకుని ఆ గదిలో ఉంటుంటే ఈ రోజు నేను బాబుని తీసుకుని